ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని నిర్మాణాలు గడువులోగా పూర్తి కావాలన్న చంద్రబాబు, రాత్రి వేళల్లోనూ పనిచేయాలని సూచన, సమస్యలన్నీ త్వరగా పరిష్కరించుకోవాలని నిర్దేశం. తెలంగాణలో పంచాయతీల అభివృద్దికి ప్రత్యేక బడ్జెట్, సిబ్బంది వేతనాల పెంపునకు కేసీఆర్ ఆదేశాలు, మూడేళ్ల ప్రణాళిక పక్కాగా అమలు చేయాలని సూచన. నోటిఫికేషన్ ద్వారానే సమాచార కమిషనర్ల భర్తీ, తెలంగాణ సర్కార్కు హైకోర్టు ఆదేశాలు, ప్రస్తుత అధికారుల నియామకం రద్దు చేయడం కుదరదని స్పష్టీకరణ. అనంతపురం విశాఖ జిల్లాల్లో ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఉద్యోగులు, ఆర్టీఏ కానిస్టేబుల్, కేజీహెచ్ సీనియర్ అసిస్టెంట్ ఇళ్లలో తనిఖీలు, ఆదాయానికి మించిన ఆస్తుల గుర్తింపు. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసిన కాంగ్రెస్, విపక్షాల్లో భాజపాను ఓడించే సత్తా ఉన్న నేతకు ప్రధాని అభ్యర్థిగా మద్దతిస్తామని వెల్లడి. పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలకు కాసేపట్లో పోలింగ్ ప్రారంభం. ఇమ్రాన్ ఖాన్, నవాజ్ షరీఫ్ పార్టీల మధ్య ప్రధాన పోటీ, హంగ్ పార్లమెంట్ తప్పదంటున్న సర్వేలు. ఏథెన్స్లో కార్చిచ్చు విలయం, వేగంగా విస్తరించిన మంటలకు 74 మంది దుర్మరణం, మరో 172 మంది గాయాలు, పెద్ద సంఖ్యలో బుగ్గిపాలైన ఇళ్లు, కార్లు. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులన్నీ నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తీరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మాణ సంస్థలకు స్పష్టం చేశారు. వర్షాకాలమని పనులు పక్కన పెట్టవద్దని సూచించిన ఆయన, అన్ని రోజుల్లోనూ పనులు సాగాల్సిందే అని చెప్పారు. అవసరమైతే రాత్రి వేళల్లో కూడా పనిచేసేలా ప్రణాళికలు వేసుకుని వ్యవధిలోగా ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. అమరావతిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై సచివాలయంలో సీఆర్డీఏ, ఏడీసీఎల్ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్లు ప్రభుత్వోద్యోగుల కోసం నిర్మిస్తున్న నివాస భవనాలు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయో వివరిస్తూ సీఆర్డీఏ రూపొందించిన లఘు చిత్రాన్ని చంద్రబాబు వీక్షించారు. వాతావరణ సూచనలు ఎప్పటికప్పుడు తెలుసుకుని 4 రోజుల ముందుగానే పనుల ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని నిర్మాణ సంస్థల ప్రతినిధులను కోరారు. ప్రభుత్వ లక్ష్యాలు, అంచనాలకు తగ్గట్టు శరవేగంతో నిర్మాణాలు జరపాలన్న ఆయన, మరో 3-4 నెలల్లో రాజధానిలో పనులకు రూపం రావాలన్నారు. దీనివల్ల అందరిలో విశ్వాసం పెరుగుతుందని, పెట్టుబడులు పెట్టేవారు ముందుకొస్తారని పేర్కొన్నారు. అమరావతిలో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయనే విషయం జాతీయ స్థాయిలో అందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్న చంద్రబాబు, పనులు జరుగుతున్న ప్రదేశంలోనే ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు వివరించారు. పనుల్లో జాప్యాన్ని అస్సలు సహించబోనని, నిర్ణీత వ్యవధిలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఉదాసీనంగా ఉంటే అధికారులు, నిర్మాణ సంస్థలను ఉపేక్షించబోనన్న ఆయన, సమస్యలుంటే తక్షణమే పరిష్కరించుకుని 2 వారాల్లో అంతా కుదురుకోవాలని సూచించారు. ఆర్థిక, సాంకేతిక, సమన్వయ సమస్యలుంటే కూర్చొని పరిష్కరించుకోవాలని చెప్పారు. జీఎస్టీ సమస్యలపై నిర్మాణ సంస్థలకు అవగాహన కోసం త్వరలో ఒక కార్యశాల నిర్వహించాలని సీఆర్డీఏ కమిషనర్ శ్రీధర్కు ముఖ్యమంత్రి సూచించారు. ఏపీలోని పురపాలక సంఘాల పరిధిలో ఏళ్ల తరబడి పనుల్లో జాప్యం చేస్తున్న 100 మంది కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టామని పురపాలక మంత్రి నారాయణ చెప్పారు. అఖిల భారత సర్వీస్ అధికారుల నివాస గృహాలకు సంబంధించి మొదటి టవర్లో 6 అంతస్తుల వరకు నిర్మాణం పూర్తవగా, ఎమ్మెల్యేల ఇళ్లలో మొదటి 2 టవర్ల నిర్మాణంలో తొలి అంతస్తు వరకు పూర్తయింది. ప్రభుత్వ ఉద్యోగుల గృహ నిర్మాణంలో మొదటి టవర్లో 3, 4, 5 అంతస్తుల వరకు పనుల్లో పురోగతి ఉంది. గెజిటెడ్ అధికారుల నివాస భవంతులకు సంబంధించి లిల్ట్ స్లాబ్ కాంక్రీట్ పనులు 100% పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. సచివాలయం టవర్స్ నిర్మాణాలకు సంబంధించి సైట్ సర్వే, క్లియరెన్స్ పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. గ్రామదర్శిని వంటి అద్భుత కార్యక్రమాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన ఆయన, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు.
కాపులు బ్రాహ్మణ వైశ్య కార్పొరేషన్ల సేవలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ద్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద 10,000 ఇస్తున్నామన్న చంద్రబాబు 4,00,000 మంది సాధికార మిత్రలను నియమించామన్నారు. గ్రామాలు వార్డుల్లో ప్రతి ఇంటిని సందర్శించి అన్ని వర్గాల ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. గ్రామాలు వార్డులకు దార్శనిక పత్రాలను తయారు చేయాలని ఆదేశించారు. వాటిని బట్టి నియోజకవర్గ జిల్లా దార్శనిక పత్రాలు రూపొందిస్తామన్నారు. ఈ సందర్భంగా గ్రామదర్శిని కార్యక్రమం ఎలా జరుగుతోందని సేవామిత్రలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 749 గ్రామాలు వార్డుల్లో కార్యక్రమాలు జరిగాయని, 744 గ్రామాలు వార్డుల్లో సభలు నిర్వహించామని తెలిపారు. 706 సభల్లో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు పాల్గొన్నారని నాయకులు చంద్రబాబుకు వివరించారు. తెలంగాణలో కొత్తగా ఉద్యోగాల్లో చేరే 9,200 మంది పంచాయతీ కార్యదర్శులకు 3 ఏళ్లలో చేయాల్సిన పనులపై ముందే కార్యాచరణ ప్రణాళికను అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆ కార్యాచరణకు అనుగుణంగా పనిచేస్తున్నారా లేదా అనేది పర్యవేక్షించాలన్న ఆయన, 3 ఏళ్ల తర్వాత సంతృప్తికరంగా పనిచేసిన వారినే క్రమబద్దీకరించాలని తేల్చి చెప్పారు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామన్న కేసీఆర్ ఈలోగా అభివృద్ది కుంటుపడకుండా ప్రత్యేక అధికారులను నియమిస్తున్నామని ప్రకటించారు. తెలంగాణలో కొత్త పంచాయతీలు వచ్చే నెల 2 నుంచి బనుగడలోకి రానున్న దృష్ట్యా గ్రామాలను గొప్పగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పంచాయతీలను బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం సుదీర్ఘంగా చర్చించిన ఆయన, పచ్చదనం పరిశుభ్రత కాపాడటానికి తీసుకోవలసిన చర్యలు, ఖర్చులు, ఆదాయాలపై అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. పంచాయతీల్లో తక్కువ వేతనాలతో పనిచేసేవారి జీతాలు పెంచి పంచాయతీల ద్వారా గ్రామాభివృద్ది పనులు చేయాలని నిర్ణయించారు. పంచాయతీలకు అవసరమైన నిధులు సమకూర్చడానికి మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి మండలానికి ఒక వ్యర్థజలాల శుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తామన్న కేసీఆర్ పంచాయతీలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించనున్నట్లు వెల్లడించారు. గ్రామాల్లో సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు జిల్లాకు 1,00,000,000 చొప్పున 30 కోట్లు అందుబాటులో ఉంచుతామని కేసీఆర్ తెలిపారు. కొత్త పంచాయతీలు మనుగడలోకి రానుండటంతో ప్రతి పంచాయతీకి పర్సన్ ఇన్ఛార్జీలు, కార్యదర్శులు ఖచ్చితంగా ఉండేలా నియామకాలు చేస్తున్నట్లు వివరించారు. పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దేలా పర్సన్ ఇన్ఛార్జీలు, కార్యదర్శులకు ఏ విధమైన కార్యాచరణ ఉండాలన్న దానిపై సమావేశంలో చర్చించారు. కొత్తగా నియామకమయ్యే కార్యదర్శులకు 3 ఏళ్ల ప్రొబేషన్ సమయం ఉంటుందన్న కేసీఆర్ చేయాల్సిన పనుల విషయంలో వారికి మార్గదర్శనం చేసి ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. బాగా పనిచేసిన వారిని క్రమబద్దీకరించి పనితీరు బాగా లేకపోతే తొలగించాలని సూచించారు. గ్రామాల్లో చెట్లు పెంచడం, నర్సరీలు ఏర్పాటు చేయడం, శ్మశాన వాటిక నిర్మించడం, డంప్యార్డ్ ఏర్పాటు చేయడం, పన్నులు వసూలు చేయడం తదితర పనులకు సంబంధించి ప్రణాళిక రూపొందించి పంచాయతీ కార్యదర్శుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్లకు సూచించారు. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఎన్నికలు నిర్వహించి ఎన్నికైన సర్పంచులకు చట్టం ప్రకారం విధులు, బాధ్యతలు అప్పగించాలన్నారు. పంచాయతీలను బలోపేతం చేసేందుకు తీసుకోవలసిన చర్యలపై త్వరలోనే ఉన్నత స్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు పర్సన్ ఇన్ఛార్జీలుగా నియమించాలంటూ సర్పంచుల నుంచి డిమాండ్లు వస్తున్నప్పటికీ నూతన చట్టం ప్రకారం అది సాధ్యం కాదని అధికారులు సీఎంకు స్పష్టం చేశారు. కొత్త చట్టం ప్రకారం 1,500 గ్రామాల్లో ఎస్టీలే సర్పంచులు కావలసి ఉంటుందని తెలిపారు. ఇప్పుడున్న గ్రామ పంచాయతీలు యథాతథంగా 5% మాత్రమే ఉంటాయని, కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు ప్రస్తుత సర్పంచుల పరిధిలోకి రావని అధికారులు వివరించారు. ప్రస్తుతం ఉన్న సర్పంచులను పర్సన్ ఇన్ఛార్జీలుగా నియమిస్తే చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని తేల్చి చెప్పారు. తెలంగాణ మంత్రివర్గం ఈ నెల 27న సమావేశం కానుంది. పంచాయతీరాజ్, బీసీ సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలు భేటీలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. గ్రామ పంచాయతీల పాలక మండళ్ల పదవీకాలం వచ్చే నెల 1 ముగియనుండగా పర్సన్ ఇన్ఛార్జీలుగా అధికారులను నియమించేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. కొత్తగా 9,200 మంది పంచాయతీ కార్యదర్శులు నియమించాలన్న నిర్ణయానికి కూడా ఆమోదం తెలపనుంది. పంచాయతీ క్లస్టర్ల హేతుబద్దీకరణ, కొత్త చట్టం అమలు, పంచాయతీ రిజర్వేషన్ల విషయమై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లడం వంటి అంశాలు పై కూడా మంత్రులు చర్చిస్తారు. బీసీ స్వయం ఉపాధి పథకాలకు ఆమోదముద్ర వేస్తారు. పాడి పశువుల పంపిణీ అంశాన్ని కూడా కేబినెట్లో చర్చిస్తారు. 4వ విడత హరితహారం, 15 నుంచి తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమం, రైతుబంధు చెక్కులు, రైతుబంధు జీవిత బీమాపై కూడా చర్చిస్తారు. నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, 2 పడక గదుల ఇండ్ల నిర్మాణ పురోగతితో పాటు పలు శాఖల్లో పోస్టుల భర్తీకి గతంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
సమాచార హక్కు చట్టం కింద నియామకాలను నోటిఫికేషన్ ద్వారానే చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గుర్తించిన పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తుల్ని ఆహ్వానించి అర్హులను నియమించాలని స్పష్టం చేసింది. నోటిఫికేషన్ జారీ చేయకుండా ప్రధాన సమాచార కమిషనర్గా రాజా సదారాం, సమాచార కమిషనర్లుగా బుద్దా మురళిల నియామకాలను రద్దు చేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ కు చెందిన జి శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేయలేదని, దరఖాస్తులు ఆహ్వానించలేదన్న పిటిషనర్ తరపు న్యాయవాది ఇది సమాచార హక్కు చట్టానికి విరుద్దమని తెలిపారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాష్టం ఎవరి నియామకాలపై అభ్యంతరాలు ఉన్నాయో వారిని ప్రతివాదులుగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించింది. ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్లుగా నియమితులైన వారి అర్హతలపై పిటిషనర్ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయనందున ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. సదారాం, మురళి నియామకాలను రద్దు చేయలేమని స్పష్టం చేసింది. అయితే సమాచార హక్కు చట్టం కింద చేపట్టే నియామకాలను నోటిఫికేషన్ ద్వారా చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ పిటిషన్పై విచారణను ముగించింది. 2019 లోక్సభ ఎన్నికల్లో భాజపాను ఓడించేందుకు ఏర్పాటు చేసే మహాకూటమి నాయకత్వంలో తమదే సింహభాగం ఉండాలంటూ అధ్యకుడు రాహుల్ గాంధీకి ప్రధాని పదవి దక్కేలా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయాలపై కూడా దృష్టి సారించింది. విపక్షాల్లో ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేని ఏ నాయకుడికైనా ప్రధాని అభ్యర్థిగా మద్దతు తెలిపేందుకు సిద్దంగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యకురాలు మమతా బెనర్జీ సహా మహిళా అభ్యర్థులు ప్రధాని పదవికి పోటీలో నిలుస్తారనే వార్తల నేపథ్యంలో మహిళల కోసం రాహుల్ పక్కకు తప్పుకునేందుకు కూడా సిద్దంగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తెలుగుదేశం, శివసేన భాజపా పట్ల అసంతృప్తిగా ఉండడం సహా ఉత్తరప్రదేశ్, బీహార్లో మహాకూటమి యత్నాలు ఫలిస్తే వచ్చే లోక్సభ ఎన్నికల్లో భాజపా గెలవడం అసాధ్యమని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. అటు భాజపా ఆర్ఎస్ఎస్ను ఓడించే సత్తా ఉండే ఏ నాయకుడికైనా ప్రధాని అభ్యర్థిగా నిలిస్తే మద్దతిస్తానని రాహుల్ గాంధీ కూడా చెప్పినట్లు ఏఎన్ఐ తెలిపింది. లోక్పాల్ కోసం శోధన కమిటీ సభ్యుల నియామకానికి సంబంధించి కేంద్రంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. శోధన కమిటీకి సంబంధించిన వివరాలతో మళ్లీ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. లోక్పాల్ ఎంపిక కమిటీ సమావేశమైనప్పటికీ శోధన కమిటీలో ఎవరెవరు ఉండాలనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ అఫిడవిట్ దాఖలు చేయగా ఈ మేరకు సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. త్వరలోనే ఎంపిక కమిటీ మరోసారి భేటీ కానుందని ధర్మాసనానికి అటార్నీ జనరల్ చెప్పగా, లోక్పాల్ చట్టం అమల్లోకి వచ్చి 5 ఏళ్లు పూర్తయినప్పటికీ కేంద్రం లోక్పాల్ నియామకాన్ని ఆలస్యం చేస్తోందని ఈ అంశంపై పిటిషన్ వేసిన స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. ఎంపిక కమిటీ ఎప్పుడు సమావేశం కానుందో కేంద్రం తేదీ చెప్పలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. సంబంధిత అధికారులపై కోర్టు ధిక్కారం కింద చర్యలు తీసుకోవాలని కోరగా కోర్టు తదుపరి విచారణ వాయిదా వేసింది. పాకిస్తాన్లో ఇవాళ జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్దమైంది. పాక్ పార్లమెంట్తో పాటు 4 రాష్ట్రాల శాసనసభలకు జరుగుతున్న ఎన్నికల్లో 12,000 మందికి పైగా అభ్యర్థులు బరిలో నిలిచారు. 85,000 పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కోసం 4 లక్షల మంది పోలీసులు, 371 మంది సైనికుల్ని మోహరించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభించి 24 గంటల్లో ఫలితాలు వెల్లడిస్తారు. అటు ఫలితాలపై సర్వే చేపట్టిన గల్లప్ పాకిస్తాన్ సంస్థ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహరీక్ ఎ ఇన్సాఫ్, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్కు మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని అంచనా వేసింది. దేశవ్యాప్తంగా ఇమ్రాన్ ఖాన్ పార్టీ ముందంజలో ఉండగా కీలకమైన పంజాబ్ ప్రావిన్స్లో నవాజ్ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్లు ఈ సంస్థ వెల్లడించింది. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో తనయుడు బిలావల్ భుట్టో కూడా ఎన్నికల బరిలో ఉండగా ఆయన నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ 3వ స్థానంలో నిలుస్తుందని తెలిపింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో 2 చిరుద్యోగులు ఒకే రోజు ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కారు. ఒకరు గుంతకల్లు ఆర్టీఏ కానిస్టేబుల్ కాగా, మరొకరు విశాఖ కేజీహెచ్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. గుంతకల్లు ఆర్టీఏ కార్యాలయంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న నల్లపురెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై అనంతపురంలోని ఆయన స్వగృహంతో పాటు జిల్లాలోని 5 చోట్ల తనిఖీలు చేసిన అధికారులు భారీగా బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు, స్థిరాస్తి పత్రాలు గుర్తించారు. వీటి విలువ 2 కోట్లుంటుందని లెక్కించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 15 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ఆస్తుల్లో అత్యధికం రవీంద్రనాథ్ రెడ్డి భార్య అరుణ పేరుతోనే ఉన్నాయి.
కేజీహెచ్ సెంట్రల్ డ్రగ్ స్టోర్ సీనియర్ అసిస్టెంట్ ఈశ్వరరావు ఆస్తులపైన అవినీతి నిరోధక శాఖ సోదాలు జరిపింది. కేజీహెచ్ తో పాటు విశాఖ ఎంవీపీ కాలనీలోని సెక్టర్ 3లో ఉన్న అతడి ఇల్లు, విశాఖలోని సోదరుడి ఇల్లు, నర్సీపట్నం, ఎలమంచిలి సహా 8 చోట్ల ఒకేసారి సోదాలు నిర్వహించారు. 950 చదరపు అడుగుల ఫ్లాటు, ఎంవీపీ కాలనీలో మరదలి పేరిట 2 అంతస్తుల ఇల్లు, భార్య పేరిట నర్సీపట్నంలో మరో ఇల్లు, 375 చదరపు గజాల స్థలం, మరికొన్ని చోట్ల పొలాలు ఉన్నట్లు గుర్తించారు. వీటి మార్కెట్ విలువ 5 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. తిరుమలలో మహాసంప్రోక్షణ సందర్భంగా భక్తులకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేస్తామని తీసుకున్న నిర్ణయంపై తిరుమల తిరుపతి ధర్మకర్తల మండలి వెనక్కి తగ్గింది. ఆగస్టు 11 నుంచి 16 వరకు జరగనున్న మహాసంప్రోక్షణ సందర్భంగా వైదిక కార్యక్రమాల అనంతరం మిగిలే సమయంలో భక్తులకు దర్శనం కల్పించాలని ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. అన్నమయ్య భవన్లో చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన సమావేశమైన ధర్మకర్తల మండలి ఆగస్టు 11న 9 గంటలు, 12, 13, 16 తేదీల్లో 4 గంటలు, 14న 6 గంటలు, 15న 5 గంటలు భక్తుల్ని దర్శనానికి అనుమతించాలని నిర్ణయించింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక ప్రవేశం, వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవల దర్శనాన్ని పూర్తిగా నిలిపివేయాలని తీర్మానించినట్టు ఈవే అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్దికి తెలంగాణ సర్కార్ 50 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక అభివృద్ది నిధి నుంచి 50 కోట్లు మంజూరు చేస్తూ ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర వాహినిగా పరిగణించే జైనత్ మండలం కొరాటాల ఓంకారేశ్వర శివాలయ నిర్మాణానికి మరో 25 లక్షలు మంజూరు చేసింది. అటు ఆదిలాబాద్ నియోజకవర్గంలోని వెనుకపడిన ప్రాంతాల అభివృద్ది కోసం 50 కోట్లు, ఎస్సీ ప్రాంతాల అభివృద్ది కోసం మరో 7 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. సిద్దిపేట జిల్లా గ్రీస్ రాజధాని ఏథెన్స్ సమీపంలోని కొండ ప్రాంతంలో సంభవించిన కార్చిచ్చు 74 మందిని బలి తీసుకుంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల కారణంగా పైన్ అడవుల నుంచి సముద్ర తీర ప్రాంతాలను చుట్టుముట్టిన అగ్నికీలలు మాటి పట్టణంలోని అనేక ఇళ్లను దహించివేశాయి. ఈ ఘటనలో ఇళ్లలోని వారు సజీవ దహనం కాగా అనేక కార్లు, ఇతర వాహనాలు బుగ్గిపాలయ్యాయి. మంటల నుంచి తప్పించుకునేందుకు అనేక మంది సముద్రంలోకి పరుగులు తీశారు. సోమవారం రాత్రి సంభవించిన కార్చిచ్చు నుంచి ప్రజలు, పర్యాటకుల్ని కాపాడేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ మంటలు వేగంగా విస్తరించడం వల్ల పలువురు పెద్దలతో పాటు చిన్నారులు కూడా అగ్నికి ఆహుతయ్యారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ ఘటనలో మరో 172 మంది గాయపడగా వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రపంచ తయారీ అంకుర పరిశ్రమలకు భారత్ ముఖ్య కేంద్రంగా ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగాండా రాజధాని కంపాలాలో భారత సంతతి ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని ఆఫ్రికా దేశాలు భారత్కు ఎంతో కీలకమైనవని తెలిపారు. ఒకప్పుడు దిగుమతి చేసుకున్న దేశాలకి భారత్లో తయారీ కార్యక్రమం ద్వారా కార్లు, స్మార్ట్ ఫోన్లు ఎగుమతి చేయగలుగుతున్నామని మోదీ పేర్కొన్నారు. అంతకుముందు మోదీ ఉగాండా అధ్యకుడు యొవేరి ముసెవెని సమక్షంలో రక్షణ, వీసా మార్పిడి సహా 4 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా ఉగాండాకు 20 కోట్ల డాలర్ల రుణ సాయాన్ని మోదీ ప్రకటించారు. ప్రధాని ఇవాళ ఉగాండా పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. అపార వనరులున్న ఆఫ్రికా దేశాలతో సంబంధాలను భారత్ కీలకమైనవిగా భావిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. युगांडा समेत अफ्रीका के तमाम देश भारत के लिए बहुत महत्वपूर्ण है. एक कारण तो आप जैसे भारतीयों की यहां बहुत बड़ी संख्या में मौजूदगी है और दूसरा हम सभी ने गुलामी के खिलाफ साझी लड़ाई लड़ी है. तीसरा हम सभी के सामने विकास की एक समान चुनौतियां हैं. एक दूसरे से सुख दुख को बांटने का हमारा बहुत लंबा इतिहास रहा है. हम सभी ने एक दूसरे से कुछ न कुछ सीखा है. యథాశక్తి ఏక్ దూసరే కో సహారా భీ దియా హై. ఆజ్ భీ హమ్ ఉసీ భావనా సే మిల్ కర్కే ఆగే బఢ్ రహే హై. రాఫెల్ యుద్ద విమాన కొనుగోలు వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్పై కాంగ్రెస్ లోక్సభలో సభా హక్కుల నోటీసు ఇచ్చింది. ఫ్రాన్స్తో కుదిరిన రక్షణ ఒప్పందం ప్రకారం విమానాల కొనుగోలు ధరను బయటకు వెల్లడించడం సాధ్యం కాదని చెప్పడం ద్వారా నిర్మలా సీతారామన్ సభను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు స్పీకర్ సుమిత్రా మహాజన్కు నోటీసు అందజేశారు. ఈ నోటీసును సభా హక్కుల కమిటీకి పంపాలా వద్దా అనే అంశంపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. విమానాల కొనుగోలు ధరను వెల్లడించరాదని యూపీ హయాంలో జరిగిన ఒప్పందంలో ఎక్కడా లేదన్న కాంగ్రెస్ నేతలు అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ఈ నెల 20న నిర్మలా సీతారామన్ లోక్సభలో అందుకు విరుద్దంగా చెప్పారని గుర్తు చేశారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.